ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రాంతం ఈ యొక్క గుడివాడ. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఈ గుడివాడ నుంచి. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం. అలాంటి తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ గంజాయి మొక్కల్ని ఏడేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు. అధికారం అంటే బూతులు, దోపిడీ, క్యాసినోలు, పేకాటలు, కబ్జాలు. వింటున్నారా తమ్ముళ్ళు, నిన్న కూడా సంక్రాంతి వచ్చింది. మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పేకాట ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ఎవ్వరికీ భయపడదు, భయపడే సమస్య లేదు. ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది. తొందరలో చెప్తాను మీ అందరి కథ, వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మంచిగా మీ పని చేయండి, మేము కూడా సహకరిస్తాం. మీరు చేసిన రౌడీజం, మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది. 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా, ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 22 సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే చూస్తే బూతు స్త్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి, బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి, బూతు సామ్రాట్ అయితే అతనికి మంత్రి పదవి. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం. ఎంపీ అంటే పార్లమెంట్లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి 1-2 ప్రాజెక్టులు తేవాలి. కానీ ఇక్కడుండే సైకో అంటాడు, ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు, అవన్నీ అవసరం లేదు, చంద్రబాబును తిట్టావా, పవన్ కళ్యాణ్ తిట్టావా, లోకేష్ని తిట్టావా, వీడియో ఉందా, అది నేను చూడలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వనుభో అన్నాడు ఇక్కడ ఎంపీకి. ఇన్నారా తమ్ముళ్ళు, ఇది రాజకీయం. రాజకీయానికి కొత్త భాష్యం చెప్పి అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఒక బీసీ ఎంపీ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాడు, 5 ఏళ్లలో 2 సార్లు కూడా ముఖ్యమంత్రిని కలవలేదు, అపాయింట్మెంటే ఇవ్వలేదు అని ఒక ఎంపీ, ఒక వెనుకబడిన వర్గాల ఎంపీ చెప్పాడంటే ఈ ముఖ్యమంత్రికి ఎంత అహంభావం ఒకసారి ఆలోచించండి. అలాంటి అహంభావం ఉండే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఒకడున్నాడు, సంక్రాంతి సంబరాలని పేదల పెన్షన్లు డబ్బులు కట్ చేసి ఆయనతో డ్యాన్సులు వేస్తాడు. ఒకతను సంక్రాంతి సంబరాలని క్యాసినోలు తీసుకొస్తాడు, పేకాట శిబిరాలు పెడతాడు. ఇంకొక ఆయన అప్పుల కోసమే ఆర్థిక మంత్రి, ఎక్కడ చూసినా అప్పులు, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు.
నేను అడుగుతున్నా ఈ అప్పులు ఎవడు కడతాడని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా? లేకపోతే జగతి పబ్లికేషన్స్ కడుతుందా? కడాన ఈ అప్పులు కట్టే బాధ్యత ఇక్కడ ఉండే ప్రజానీకి ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు చేస్తున్నారు, అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా. నేను ఒకటే అంటున్నా, మీరు ఒకసారి ఆలోచించండి, అప్పులు చేసేది వీళ్ళు, దుర్మార్గాలు చేసేది వీళ్ళు, నేరాలు చేసేది వీళ్ళు, ఘోరాలు చేసేది వీళ్ళు, బూతులు తిట్టేది వీళ్ళు, మళ్ళా మన మీద నెపాలేసి కాలక్షేపం చేస్తూ ముందుకు పోతున్నారు. అందుకే ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నీతి మాలినటువంటి బూతుల వ్యక్తులకి ఓటేస్తే ఈ రాష్ట్రానికి అరిష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే సమాజంలో ఇలాంటి చెడు వ్యక్తులు వచ్చినప్పుడు అలాంటి చెడు వ్యక్తులకి రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓటు ద్వారా ఓడించి వాళ్ళకు బుద్ధి చెప్పే బాధ్యత మీ అందరిపైన ఉంది.